సాధారణంగా పాలిటిక్స్ అంటే చాలామంది యువతకి ఇంట్రెస్ట్ ఉండదు, డిసింట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కొంతమంది పోలింగ్ రోజున ఓటు వేయడానికి కూడా బద్దగిస్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి పూర్తి భిన్నం. ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్లో పెద్ద ఎత్తున యువతే పాల్గొన్నారు. సో ఈ యువతని జాగ్రత్త చేసింది పవన్ కళ్యాణ్ అని చెప్పి చాలామంది క్రిటిక్స్ అంటున్న మాట. సో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎంత యువతలో? నిజంగానే పవన్ కళ్యాణ్ని చూసే చాలామంది కొత్తగా వచ్చిన ఓటర్లు కావచ్చు, యూత్ ఓటర్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ చేసిన ఇంపాక్ట్ వల్లే పోలింగ్ స్టేషన్స్కి తరలి వెళ్ళారని చెప్పి మాట వినిపిస్తుంది. దానిపై మీ టేక్ ఏంటి సార్? కరెక్టే, మనం గతంలో చెప్పుకున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక హ్యూమన్ సునామీ, ఒక యూత్ ఐకాన్, ఒక సెలబ్రిటీ, ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. ఈయన ఈరోజు జనసేన తరఫు నుంచి పిఠాపురంలో పోటీ చేస్తున్నాడంటే ఒక కెరటం అక్కడ లేచిందనే స్థాయిలో చర్చ అయితే జరుగుతోంది. ఇక మీరన్నట్టు సాధారణంగా ఓటింగ్ అంటే ఎవరు బయటికి రారు, కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నానని ప్రకటించి నామినేషన్ అంతా ఆ ప్రక్రియ మొదలైందో అప్పటి నుంచి ఒక సునామీలాగా యూత్ అంతా బయటకు వచ్చిన సందర్భం. ఇటు ఆడ మగ తేడా లేకుండా మొత్తం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అనగానే ఒక ఏదో ఒక మనం ఏమంటారు దాన్ని తెలుగులో ఒక చేతబడి చేసినట్టే యూత్ అంతా మొత్తం వచ్చేసారు బయటికి. వచ్చి పవన్ కళ్యాణ్ మేనీ అనేది ఏ రకంగా పనిచేస్తుందో చెప్పే ప్రయత్నం అన్నమాట. ప్రతి ఒక్క యూత్ కూడా అక్కడ ఈరోజు పిఠాపురంలో కానీ ఆ నియోజకవర్గంలో కానీ ఈరోజు బయటకు వచ్చి ఒక రకమైన స్ఫూర్తివంతమైన రాజకీయాలు చేయాలి, పవన్ని గెలిపించుకోవాలి. పవన్ మనం గతంలో చూసాం ఎందుకు ఈ రకంగా యువత ఇంత ప్రేరేపితమయ్యారు, ఎందుకు పవన్ కళ్యాణ్ పట్ల ఆకర్షితులు అయ్యారంటే పవన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మనం చూసాం. నేను నా జీవితం మొత్తం రాజకీయానికే అంకితం, నాకు పార్టీ నడిపించే సత్తా లేకపోయినా ఆర్థికంగా నేను సినిమాలు చేసి పార్టీ నడిపిస్తున్నాను అని చెప్పి ఆయన ఓజీ సినిమాతో వచ్చిన డబ్బులతో కేజీ బియ్యం కూడా కొనుక్కోలేదు నేను, ఆ డబ్బులని రైతుల కోసం ఇంకా దేనికోసమో ఖర్చు పెట్టానని చెప్పారు. రెండు కారణాలు చూపించారు పవన్ కళ్యాణ్ ఇదే ఆంధ్రప్రదేశ్లో. ఒక నీతివంతమైన రాజకీయాలు నడిపేందుకు, ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చేందుకు నాలాంటి రాజకీయ నాయకులు జనసేన పార్టీలో ఉండే నాయకులు ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టాలి, పెట్టాల్సిన సందర్భం ఉంది. యూత్కి కానీ అక్కడున్న మహిళలకు కానీ విద్యార్థులకు కానీ బాగా కనెక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిపించుకోవాలని ప్రతి యువత మనకు కొన్ని సందర్భాల్లో చెప్పిన సందర్భం చూసాం మనం. అనేక అది రాను అనేక సందర్భాలు ఇక అక్కడ ఒకటే మాట వినపడింది, జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తున్నారు అనేది. ఆ మేనియా అలా వెళ్ళిపోయింది జనాల్లో, పిఠాపురం కాన్స్టిట్యూన్సీ మొత్తం. అందుకనే ఈరోజు ఏపీ రాజకీయాల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి జరగని చర్చ ఈరోజు పిఠాపురం జరిగిందంటే కారణం అదే. అక్కడ పోలింగ్ శాతం చూసినట్టయితే చాలా బ్లాక్ బస్టర్ పర్సంటేజ్ అనుకోవాలి, 86.63%. నిజంగా అర్ధరాత్రి దాకా అక్కడ పోలింగ్ జరిగిందని చెప్పి చాలామంది అంటున్నారు. సో ఓవరాల్గా ఈ పెరిగిన ఓటింగ్ శాతం వంగాగీత కూడా ఉపకరిస్తుందని చెప్పి మరో మాట అంటున్నారు. ఎందుకంటే వంగాగీత అక్కడ చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు, అక్కడ బ్రిడ్జెస్ వేయడం కానీ రైల్వే స్టేషన్లో కొంచెం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం కానీ ఆవిడ కూడా అంత సామాన్యురాలు కాదు, గట్టి పోటీ ఇచ్చే హీట్ అయిన నాయకురాలని చెప్పి అంటున్నారు. సో ఈ పెరిగిన ఓటింగ్ శాతం వంగాగీతకు ఉపకరిస్తుందా, పవన్ కళ్యాణ్కి ఉపకరిస్తుంది? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఉపకరిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనం ఒక పాయింట్ చెప్పుకోవడం మర్చిపోయాం, పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లో ఓడిపోయారు. దానికి సంబంధించిన సింపతి కూడా ఆ ఎందుకు ఓడిపోయాను అనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన ప్రభావం కూడా పిఠాపురం ఓటర్ల మీద పడింది, పిఠాపురం యూత్ మీద పడింది. సో ఈరోజు 81.87% ఈరోజు పిఠాపురంలో నమోదైందంటే అది ఖచ్చితంగా చెప్పొచ్చు కార్తీక్, పవన్ కళ్యాణ్కి కలిసి వచ్చే అంశం వేలం వెరిగా పవన్ కళ్యాణ్కి ఓటు వేశారు అని కూడా బ్లైండ్గా చెప్పవచ్చు. సరే, ఫైనల్ క్వశ్చన్, ఒక అసంప్షన్ మాత్రమే, ఒకవేళ పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్తే వైఎస్ జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుంది సార్? అసెంబ్లీ రూపురేఖలు మారిపోతాయా, అంటే అసెంబ్లీ చర్చ గతంలో చూసినట్టయితే అంత ఇంపాక్ట్ఫుల్ డిస్కషన్స్ ఎప్పుడు మన అసెంబ్లీలో జరగల, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎప్పుడు చూసినా వాదులు ఆడుకోవడం ఇవే జరిగాయి. వన్స్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడితే ఏమన్నా థాట్ఫుల్ డిస్కషన్స్ జరిగే అవకాశం ఉందా?
రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంటుంది కార్తీక్. చార్మింగ్ పాలిటిక్స్కి అయితే ఆస్కారం ఉంటుంది. బయట ఎన్ని మాటలు చెప్తారు పవన్ కళ్యాణ్, చట్టసభల్లో అడుగుపెట్టిన తర్వాత ఎంత హుందాగా ఉంటారు, ఎలాంటి నూతన చట్టాలకి రూపకల్పన చేస్తారు, ప్రజా సంక్షేమం గురించి ఎలాంటి చర్చలు ఏమనెత్తుతారు అనే అంశం పట్ల అన్ని ఈ అంశాలన్నీ కూడా ఆసక్తికరమే. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఈరోజు మనం బిగ్ స్క్రీన్ మీద చూసాం, రేపు చట్టసభల్లో చూస్తే ఎంత హుందాగా ఉంటుంది అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. ఇది ఖచ్చితంగా ఒక ఆమోదయోగ్యమైన వాతావరణం. ప్రజాస్వామ్యంలో బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ అంటారు ఇట్లాంటి సంఘటనలు. ఒక అనుకోని సంఘటనలు అవి కార్యరూపం దాల్చితే ఈ ప్రజాస్వామ్యంలో, మనలాంటి దేశం ప్రజాస్వామ్యంలో, దట్ ఈస్ నథింగ్ బట్ బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ. పవన్ కళ్యాణ్ ఇంకా చట్టసభలో అడుగు పెడితే రేపు పొద్దున, దట్ ఈస్ నథింగ్ బట్ బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ. సో వ్యూస్ చూశారు కదా, పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పవన్ కళ్యాణ్కి ఎంతవరకు మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారో మీ లెక్క ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ.